నమస్తే అండి, బోస్ కుమారి. పొత్తులకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి, టీడీపీకి సంబంధించిన పొత్తు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇంకా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులే ఉన్నాయి. దీంట్లో ఏంటంటే, ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు కాబట్టి ఆయన గద్దె దిగాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అవినీతి పరుడే కదా, ఆయన కూడా ఇప్పుడు జైలుకి వెళ్ళాడు కదా, మరి ఆయన కూడా అవినీతి పరుడే కదా, కాబట్టి దీనికి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు అనేటువంటి మళ్ళీ అదే సొల్లు సొల్లుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్లస్ అది కూడా కాకుండా 2018 ఆ టైంలో మరి టీడీపీ మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి విమర్శలు ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి మరి ప్రజలకు ఇచ్చేటువంటి క్లారిటీ ఏంటి, ఈ సొల్లే మళ్ళీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా టీడీపీకి సంబంధించి వాళ్ళు తప్పు చేయలేదు, అక్రమాలు చేయలేదు అనేటువంటి విధంగా ఎక్కడా మాట్లాడలేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రభుత్వం చాలా అరాచకమైనటువంటి విధానం, ప్రజలకి డబ్బులు సంక్షేమం పేరుతో డబ్బులు పంచి మిగతాది మొత్తం నాశనం చేస్తూ అసలు అభివృద్ధి లేకుండా రాజధాని లేకుండా మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేసి ప్రతిపక్షాలని నాశనం చేయటం అనేటువంటి విధానాన్ని టార్గెట్గా పెట్టుకొని, అంటే ప్రతిపక్షాలను లేకుండా చేయాలి అనేటువంటి విధానమే కదా ఇప్పుడు మొత్తం టోటల్ కనపడుతుంది. కాబట్టి అలాంటప్పుడు ప్రతిపక్షాలు లేకుండా చేయాలి, అభివృద్ధి పట్టించుకోము, అక్కడ ఉండేటువంటి ప్రజల భవిష్యత్తును పట్టించుకోము, రాబోయేటువంటి తరాల భవిష్యత్తు పట్టించుకోము, ఓన్లీ వైసీపీ భవిష్యత్తు మాత్రమే పట్టించుకునేటువంటి కోణంలో రౌడీజం ఎక్కువైపోయింది, దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి, అన్యాయాలు ఎక్కువైపోయినాయి, దోషగోడం ఎక్కువైపోయింది, ప్రజల సొమ్ము నాశనమైపోతుంది అనేటువంటి అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఓన్లీ అవినీతి అనేటువంటి విధానానికి సంబంధించి కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తుకి ఇప్పుడు వైసీపీ పార్టీ కరెక్ట్ అనేటువంటి నిర్ణయాలు కాదు, అది ఆటంకం అనేటువంటి విధానం, చివరికి వనరులతో సహా నాశనం అయిపోతున్నాయి అనేటువంటి విధానానికి సంబంధించే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పార్టీని గద్దె దించాలి అనేటువంటి కోణంలో చూస్తున్నారు. అంటే అసలు ప్రతిపక్షం లేకుండా చేయాలనేది ఫైనల్ టార్గెట్. అసలు మామూలుగా వైసీపీ పార్టీ గద్దె దిగాలి అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో, ఎందుకు ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు కాబట్టి. మరి ప్రతిపక్షాలు అసలు లేకుండా చేయాలని చెప్పేసి అవతల ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు మరి దాని గురించి ఎప్పుడు ప్రశ్నించడే, మరి ప్రతిపక్షాలు ఉండద్దా ప్రజాస్వామ్యంలో, మరి దాని గురించి ప్రశ్నించాలి కదా. అదంతా వదిలేసి మిగతా వాటి గురించి ఏదో వెనకేసుకొస్తూ మాట్లాడేటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. దీంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరిని తప్పు అని చెప్పట్లేదు, ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం, ప్రజల జీవితం కోసం, ప్రజల భవిష్యత్తు కోసం వైసీపీ పార్టీతో పోల్చుకుంటే టీడీపీ పార్టీ సమ్ బెటర్. మొత్తం క్లీన్ చిట్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఇవ్వలేదు, సమ్ బెటర్. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదు, కాబట్టి ప్రజా సమస్యలు తీరట్లేదు, కాబట్టి వైసీపీ పార్టీ ఉండకూడదు. కాబట్టి శత్రువైన, నిన్న చెప్పారు ఆయన, శత్రు శాశ్వత శత్రువు శాశ్వత మిత్రులు నన్ను ఎవరు ఉండరు, కాబట్టి శత్రువైనా సరే సమ్ బెటర్గా ఉన్నటువంటి వ్యక్తితోటి పొత్తు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రజల కోసం అన్నది ఆయన క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీన్ని ఆయన అవినీతి కదా, ఈయన అవినీతి కదా, నువ్వే సమాధానం చెప్తావని సొల్లు సొల్లుతున్నటువంటి జర్నలిస్టులు ఎవరు కానీ కొంతమంది యాదవులు కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందనేటువంటి కోణంలో సోషల్ మీడియాలో కౌంటర్ వేస్తున్నారు. మరేమో దిశ